100% రుచిని రెట్టింపజేసే ఈ పచ్చిమిరపకాయల నిల్వ పచ్చడి నెలల తరబడి నిల్వ ఉంటుంది. దీనికి కాంబినేషన్ గా ఇంకొక మంచి రెసిపీ బోనస్ గా చూపిస్తున్నాను. అవన్నీ ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ స్టైల్ స్నేహిత. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ అయితే పచ్చిమిరపకాయలతో నిల్వ పచ్చడి. నెలల తరబడి మనకు నిల్వ ఉంటుంది. యూజువల్గా మనం రోట్లో ఫాస్ట్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటాం కదా, కానీ ఒక్కోసారి ఇలా చేసి పెట్టుకుంటే కూడా చక్కగా అప్పటికప్పుడు తినేసేయచ్చు. సో దాంతోపాటు బోనస్గా ఇంకొక రెసిపీ కూడా ఉంది. సో ఇక డిలే చేయకుండా చూసేద్దామా. ఇదిగోండి, ఇక్కడ నేను 250 grams పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో పచ్చిమిరపకాయల్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి డార్క్ కలర్ పొడుగ్గా ఉంటుంది, అదైతే సూపర్ స్పైసీగా ఉంటుంది. ఇంకోటి లైట్ కలర్ ఉంటుంది, లైట్ గ్రీన్ కలరు, అది కొంచెం చప్పగా ఉంటుంది, అసలు కారమే ఉండదు. ఇది మీడియం సైజ్ కారం ఉంటుంది. సో నేనైతే తీసుకున్నాను. మీకు ఇష్టం అనుకుంటే డార్క్ కలర్ది కూడా తీసుకోవచ్చు, స్పైసీనెస్ కావాలనుకుంటే. ఇది 250 grams తీసుకున్నాను. మామూలుగా పచ్చిమిరపకాయలు మీకు అందరికీ తెలుసు కదా, పచ్చిమిరపకాయలని శుభ్రం చేసుకోవాలి ఫస్ట్. అంటే సాల్ట్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచి చక్కగా చేత్తో రుద్దేసుకొని కడిగేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పచ్చిమిరపకాయలు క్లీన్ చేసే ముందు తొడిమలు తీసి మాత్రం కడుక్కోవద్దు. తొడిమలు ఉంచుకొని కడుక్కున్నాక తర్వాత తీసేసుకొని ఆరబెట్టుకోవాలి, చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా చూసుకోండి. ఓకే, దీన్ని మీరు అంటే కారం ఎక్కువ మనకు పచ్చల్లో దిగాలంటే దీన్ని స్లిట్ చేసుకోవచ్చు, లేదా గుండ్రంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు స్లిట్ చేసి చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసేటప్పుడు చాలామందికి చేతులు మండుతాయి కాబట్టి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేసుకోండి. మీరు ఒకవేళ నల్లటి పచ్చిమిరపకాయలు, అదే డార్క్ గ్రీన్ కలర్లో పచ్చిమిరపకాయలు తీసుకోవాలనుకుంటే దాన్ని ఇలా గుండ్రంగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కారం ఎలాగూ దిగుతుంది. ఇది మీడియం సైజ్ కారం కాబట్టి నేను స్లిట్ చేస్తున్నాను. సో ఈ విధంగా స్లిట్ చేసుకోండి. స్లిట్ చేసుకుంటే మనకి మంచిగా కారం దిగుతుంది అన్నమాట పచ్చళ్ళలోకి. ఈ విధంగా రెండుగా స్లిట్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీరు ఒకవేళ డార్క్ తీసుకుంటే ఇలా అడ్డంగా గుండ్రంగా గుండ్రంగా కట్ చేసుకోవచ్చు, అంటే కారం బాగా దిగకుండా ఉండడానికి, డార్క్ కలర్ది కావాలనుకుంటే. ఇది మన కారం మొత్తం పూర్తిగా పచ్చళ్ళలోకి దిగడానికి ఇలా స్లిట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కొనే ముందు పచ్చిమిరపకాయలని ఇలా నొక్కి చూడాలి. నొక్కి చూస్తే ఏంటంటే నిండుగా ఉండాలి, విత్తనాలు తయారై ఉంటే అది పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది. లేదు, కొన్ని నిండుగా ఉంటాయి కానీ తప్పతప్పగా ఉంటాయి నొక్కితే. సో అవి లేతగా ఉన్నట్టు, అవి లేతగా ఉంటే అది కారం ఉండదు. సో ఇదొక్కటి గమనించుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీంట్లో కావాల్సిన దినుసుల్ని వేయించుకుందాము, చవాన్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్స్ ఆవాలు. ఒకవేళ మీ దగ్గర ఎల్లో ఆవాలు ఉంటే అదొక టీ స్పూను, ఇది ఒక టీ స్పూన్ వేసుకోండి. లేదు, ఇవి అందరి దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను ఇవి 2 టీ స్పూన్స్ చెప్తున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ సోంపు, 1 టీ స్పూన్ మెంతులు. వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి, మనకి మంచి సువాసన రావాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఈ కలర్ కూడా చేంజ్ అవ్వాలి. వేయితే టేస్ట్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైమ్ పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది వేయించుకొని వేస్తే. పచ్చిమిరపకాయలు మాత్రం కడగండి, కడగకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో వేసుకోవద్దు. పచ్చిమిరపకాయలు పండించేటప్పుడు దానికి ఆకుముడత రోగం అంటూ వస్తుంది, మళ్ళీ బాగా పురుగు పడుతుంది. అందుకని వాళ్ళు ప్రోడక్ట్ చేతికి ఉందే అందే వరకు స్ప్రేలు చేస్తూనే ఉంటారు. సో అందుకనే బాగా పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి పచ్చిమిరపకాయలని ఎప్పుడు చక్కగా కడుక్కొని వాడండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు లేని కర్రీ ఉండదు మన ఇళ్ళలో. మీరు కడగలేదో ఆ కెమికల్స్ అన్నీ మన పొట్టలోకి చేరుకుంటాయి. మంచి సువాసన వస్తుంది ఆల్రెడీ. సోంపు వేసాం కదా, భలే ఉంటుంది టేస్ట్. చూసారా చిటపట అంటున్నాయి, మంచి సువాసన, అట్ ది సేమ్ టైం చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసుకొని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఆయిల్ తీసుకుంటున్నాము. సో దీంట్లో ఇప్పుడు 1/2 కప్, మనం 1/4 కిలో పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, 1/2 కప్ పల్లి నూనె తీసుకుంటున్నాను. దీన్ని చక్కగా వేడి చేసుకోవాలి, బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి, వేడెక్కిన దాన్ని మళ్ళీ మనం చల్లార్చుకోవాలి. సో ముందైతే బాగా వేడెక్కనిద్దాము. ఇదిగోండి ఆఫ్ చేసేస్తున్నాను, పొగ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము వెల్లుల్లిపాయ వేసామనుకోండి, వెంటనే మాడిపోతుంది. చూసారా వెల్లుల్లిపాయ ఇలా మాడిపోయింది. ఈ స్టేజ్లో మనం వెల్లుల్లిపాయ వేసుకోకూడదు, అందుకని ఆయిల్ ఒక 50% చల్లారాలి. అంటే మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అంతవరకు మనం ఇది దీన్ని పక్కన పెట్టేద్దాం.
మన ఆయిల్ చల్లారేలోపు నేను గార్లిక్ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్, దీనికి కాంబినేషన్ బాగుంటుంది అందుకని ఇది చూపిస్తున్నాను. ఇదిగోండి 10 నుండి 12 వెల్లుల్లిపాయలు, గార్లిక్ ఎక్కువ ఉండాలి గార్లిక్ పరాటా అంటే. దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు కారాన్ని పచ్చిమిరపకాయల శాతాన్ని పెంచుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కచ్చాపచ్చ దంచుకుందాము. ఇప్పుడు ఇది ఇలా దంచుకున్న దాన్ని బటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ బటర్, రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకున్నాను. మీరు బటర్కి బదులు ఘీ అన్న తీసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బటర్ తీసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఈ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాము. నేను ఇక్కడ రోట్లో దంచుకున్నాను, మీరు కావాలనుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగా. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసేసుకుందాం. వేసేసుకొని ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ తీసుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, సాల్టెడ్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను నాది సాల్టెడ్ బటరు, సో కొద్దిగా అంతా యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ సీజనింగ్ కోసం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇది ఇలా పక్కన పెట్టుంచేద్దాం. ఇప్పుడు పీడ తీసుకొని నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాను. గోధుమ పిండి కలుపుకున్నానండి, కలుపుకునేటప్పుడే కొద్దిగా బటర్ వేసుకున్నాను సాఫ్ట్గా రావడానికి. చక్కగా దీంట్లో ముంచండి. ముంచేసి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చక్కగా సన్నగా చేసుకోండి పరాటాని. పరాటా ఆ రోటీ మీరు ఏది అనుకుంటే అది. ఇలా ఒకసారి పిండి జల్లేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గార్లిక్ పేస్ట్ని రాసిద్దాం. చక్కగా అప్లై చేసుకుంటూ ఇలాగే చేస్తారు గార్లిక్ పరాటా. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది, అంటే కొంచెం స్పెషల్ అన్నమాట ఈ గార్లిక్ పరాటా. రెగ్యులర్ రోటీ కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద పిండి ఎలా చల్లండి, ఇది మాత్రం మర్చిపోవద్దు పిండి చల్లుకోవడం. చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను, రకరకాలు చేస్తారు ఫోల్డింగ్, నేను చాలా సింపుల్ వేలో. ఇదిగోండి చేతితోటే ఇలా కట్ చేసేసుకోవచ్చు మీరు, ఇలాగా కట్ చేసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళండి. సింపుల్. ఏ ఫ్యాన్సీ అవసరం లేదు మనకి, అయిపోయిందా రోల్ అయిపోయినాక దీన్ని ఇలా అనండి. ఇప్పుడు దీన్ని పరాటా లాగా ఒత్తుకోవడమే. పరాటా కొంచెం మందంగా ఉండాలి, రోటీ అయితే కొద్దిగా పల్చగా ఉన్నా పర్వాలేదు, పరాటాని కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుంది. రెడీ అయిపోయింది, ఇంకా మనం దీన్ని కాల్చుకోవడమే. కాల్చుకునే ముందు పెనాన్ని చక్కగా వేడి చేసుకోవాలి. హీట్ కూడా మీడియం కంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అప్పుడే పరాటా సాఫ్ట్గా వస్తుంది. బటర్ తోటి కాల్చుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది బటర్ది కదా. బటర్ ఎక్కువ పెట్టేస్తున్నా అనుకోకండి, ఆయిల్ కంటే బటర్ శ్రేష్టం. ఆయిల్ కల్తీ ఆయిల్ కంటే ఇది ఫార్ మచ్ బెటర్. చూడండి చక్కగా కాలిపోయింది. ఇది చల్లారినాక నేను మీకు చూపిస్తాను ఫోల్డింగ్స్ ఎలా ఉంటాయి అన్నది. ఇప్పుడు వేడి మీద పట్టుకోలేను నేను. ఇప్పుడు మన పచ్చడికి వచ్చేద్దాము. ఇదిగోండి ఇప్పుడు 50% వరకు చల్లారింది. ఈ ఆయిల్లో 15 నుండి 17 వెల్లుల్ని ఇలా స్లైస్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు దీంట్లో వేసేసుకోండి. మరీ కంప్లీట్గా వేడి దాంట్లో వేసేసుకుంటే మాడిపోద్ది వెల్లుల్లిపాయ, అందుకని ఈ విధంగా చెప్తున్నాను. సో దీన్ని ఇలా పక్కన పెట్టించేద్దాము కొద్దిసేపు. ఈ పచ్చళ్ళలో మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ దినుసుల్ని వేసేసుకొని చాలు. ఈ దినుసులన్నింటినీ మనము గ్రైండ్ చేసుకుందాము. ఇదిగోండి ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పచ్చడిని కలుపుకుందాము. స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసుకుందాము. మీకు కావాలనుకుంటే, మీకు వద్దనుకుంటే, పిల్లలు తినాలనుకుంటే ఈ విత్తనాలను కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా, ఈ పౌడర్ని వేసేసుకుందాం.
ఈ పచ్చడితో పాటు నా ఛానల్లో చాలా పచ్చళ్ళు ఉన్నాయండి, చూడండి ఒకసారి. మునక్కాయ పచ్చడి ఉంది, వామాకు పచ్చడి ఉంది, బెండకాయ పచ్చడి ఉంది, క్యాబేజీ పచ్చడి ఉంది, చాలా రకాలు ఉన్నాయి, అన్నీ ఒకసారి చూడండి. దీంట్లోకి 1 టీ స్పూన్ కలోంజీ. కలోంజీ అంటే ఉల్లిపాయ విత్తనాలు, ఇవి వీటిని వేసుకుందాం. దీంట్లో కలర్ కోసము 1 టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలో కారం ఉంటుంది, ఇదేమి అంత పెద్ద కారం ఉండదు, జస్ట్ ఫర్ కలర్. 1.5 టీ స్పూన్స్, 1.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1.5. ఓకే, చూసారా కొంత కలర్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ ఆయిల్ అండ్ వెల్లుల్లిని వేసేసుకుందాం. మనం యూటెన్సిల్స్ ఏది యూజ్ చేసినా పొడిగా ఉండేది చూసుకోండి, స్పూన్స్ కానీ బౌల్ కానీ ఏదైనా. దీంట్లో మర్చిపోయాను, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో, మరి దీంట్లో పులుపు కావాలి కదా, చక్కగా ఇలా కలిపేసుకున్నాక దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసుకోవాలి పులుపు దానం కోసం. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకుంటే 1-2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇదిగోండి, 1, 2, 3 వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇక ఫైనల్గా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేసుకోండి, చూడండి. టేస్ట్ చేసి చూస్తే మీకు ఏమన్నా సాల్ట్ తక్కువైంది అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది ఇప్పుడు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే మనం ఈ వెనిగర్లో కొద్దిగా 3 రోజులు నానితేనే బాగుంటుంది. అంటే ఈ పులుపు ముక్కకి బట్టి అప్పుడు మనకి తినడానికి బాగుంటుంది. ఇప్పుడైతే చాలా కారంగా ఉంటుంది డైరెక్ట్ ఇప్పుడు తింటే. ఓకే, కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. సరిపోయింది. మీకు ఒకవేళ ఈ స్టేజ్లో ఏమైనా పులుపు ఇంకా పడుతుందంటే ఇంకో 1 టేబుల్ స్పూను వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు, నిమ్మకాయ రసం కూడా అంతే. టేస్ట్ చేసి చూడండి ఫైనల్గా, ఏమైనా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఊరితేనే మనకి కరెక్ట్ టేస్ట్ అది తెలుస్తుంది. ఇప్పుడైతే మనకి ఉప్పు పులుపు సరిపోయింది అన్నట్టుంది. 3 రోజులు అయినాక టేస్ట్ చేసి చూసి అప్పుడు కావాల్సింది కలుపుకోండి. ఇప్పుడు దీన్ని కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. పొడిగా ఉన్న కంటైనర్లో వేసుకోండి. ఊరినాక కిందకి వెళ్ళిపోతుంది ఇది. ఇలా చక్కగా గోడలకు ఏమన్నా ఉంటే ఇలా తుడిచేసుకోండి. ఇంకెలా మూత పెట్టేసుకొని స్టవ్ చేసుకోవడమే. సో చూపిస్తాను చూడండి, ఇదిగోండి పరాటా ఎలా ఉందో. ఇదిగోండి చూసారా, చక్కగా విడిపోద్దన్నమాట. ఇదిగోండి గోధుమ పిండి పరాటా కదా, దీంట్లో ఫైబర్ ఉండడం వల్ల ఇలా విడివిడిగా అయిపోతుంది. అదే మైదా పిండి అయితే అది ఇంటాక్ట్లో ఉంటుంది. పచ్చిమిరపకాయల పచ్చడి ఇంకా ఊరలేదు కదా అని కెమెరా ముందు ట్రై చేయలేదు, కానీ కెమెరా ఆఫ్లో తిన్నాము, అందరికీ నచ్చింది, చాలా బాగుంది. చూసారు కదా ఈరోజు రెసిపీ, పచ్చిమిర్చి పచ్చడి, నిల్వ పచ్చడి అండ్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు పరాటాని, గార్లిక్ పరాటా సూపర్గా ఉంది, చక్కగా విడిపోతుంది కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక చిన్న కమెంట్ చేయండి, అది చదివి నేను కూడా సంతోషిస్తాను. సో మరొకసారి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.